Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. శ్రీశైలంలో డ్రోన్ కదలికలు, అది వారి పనేనా? కదులుతున్న డొంక గుట్టు రెట్టవుతోంది. డ్రోన్ డొంక కదులుతోంది. నడి రాత్రి డ్రోన్ కదలికలపై దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం సీరియస్గా రియాక్ట్ అవుతోంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని కూపిలాగుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కెమెరాల కలకలం రేగింది. రాత్రి మరోసారి డ్రోన్ కెమెరాలు గాలిలోకి లేచాయి. శ్రీశైలం డ్రోన్ల అంశాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుల నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. డ్రోన్లను కనుగొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీతో కర్నూల్ ఎస్పీ ఫకీరప్ప మాట్లాడారు. తాము ఆపరేట్ చేయడం లేదని నాగర్ కర్నూల్ ఎస్పీ సమాధానమిచ్చారు. మరోవైపు సత్రాల్లో అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. ఈ సందర్భంగా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటు సున్నిపెంటకు చెందిన అనుమానిత వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడి వద్ద నుంచి సిపియు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. దేవస్థాన అధికారులు పోలీసులు ఈ సంయుక్త ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. ఏ ప్రదేశంలోనైనా డ్రోన్ను ఆపరేట్ చేయాలంటే ఆ ప్లేస్కు 5-6 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే చేయాలి. వీడియో గట్రా ఏదైనా చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా ఎవరైనా పర్మిషన్లు తీసుకున్నారా లెక్క తీస్తున్నారు అధికారులు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. లాడ్జీల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.